వెల్కమ్ టు తెలుగు న్యూస్ నేను మహాలక్ష్మి జగన్ మోసం షర్మిలకు ఆస్తిలో వాటా కాదు అప్పు ఇచ్చారు మోసం చేయడంలోనూ బెదిరించి పబ్బం గడుపుకోవడంలోనూ వైసీపీ అధినేత జగన్ను వారు లేరని స్వయంగా ఆయన సోదరి షర్మిల ఎన్నికల ఆఫిడవిట్ చూస్తే ఎవరికైనా ఇట్టే అవగతమవుతుంది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఏప్రిల్ ఇరవైన కడప లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ఆ సందర్భంగా వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి షర్మిల వెంట ఉన్నారు షర్మిల తన అఫిడవిట్లో తన ఆస్తుల విలువ నూట ఎనభై రెండు పాయింట్ ఎనభై రెండు కోట్లుగా పేర్కొన్నారు అలాగే చరాస్తులు తన పేరు మీద ఇరవై ఆరు కోట్లు భర్త అనిల్ పేరు మీద నలభై ఐదు పాయింట్ పంతొమ్మిది కోట్లు ఉన్నట్లు తెలిపారు ఇక షర్మిల తమ తండ్రి ఆస్తుల్లో తనకు సరైన వాటా నిరాకరించడంతో సోదరుడిపై తిరుగుబాటు చేసినట్లు ప్రచారం జరుగుతోంది ఈ అఫిడవిట్ చూస్తే జగన్ ఆమెకు తండ్రి ఆస్తిలో వాటా ఇవ్వకపోవడమే కాదు ఆమెకు అప్పులు మాత్రమే ఇచ్చారని అర్థమవుతోంది ఎందుకంటే ఆమె షర్మిలకు జగన్ దగ్గర అప్పులు ఉన్నాయి ఆమె అఫిడవిట్ ప్రకారం సోదరుడు జగన్ రెడ్డి దగ్గర ఎనభై రెండు కోట్లకు పైగా అప్పు తీసుకున్నట్లుగా చూపించారు దీనిలో ఏదో మతలబు ఉందని అందరూ భావించారు అయితే ఆ మతలబు ఏమిటో షర్మిల ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించేశారు ఆస్తిలో తనకు రావాల్సిన వాటాలో ఒకంత ఇచ్చి దాన్ని అప్పుగా జగన్ మార్చేశారని షర్మిల చెప్పారు కర్నూలులో ఎన్నికల ప్రచారంలో విషయాలను జగన్కు స్వయాన సోదరి అయిన షర్మిల ఈ విషయాలను తన నోటి వెంటే వెల్లడించారు కుటుంబ ఆస్తిలో ఓటా ఆడబిడ్డ హక్కు అయితే జగన్ తన హక్కును కాలరాశారని షర్మిల విమర్శించారు చెల్లెళ్లకు ఇవ్వాల్సిన ఆస్తి ఓటాను తమ వాటాగా భావిస్తారని జగన్ గురించి వ్యాఖ్యానించారు తామేదో చెల్లెళ్లకు గిఫ్ట్గా ఇస్తున్నామని బిల్డప్ ఇస్తారని ఇలాంటి వాళ్ళు సమాజంలో ఎక్కువ మంది ఉన్నారని విమర్శించారు జగన్ తనకు రావాల్సిన ఆస్తిలో అతి తక్కువ ఇచ్చి దాన్ని సైతం అప్పుగా చూపించారని ఈ వాస్తవం మా కుటుంబం మొత్తానికి తెలిసినని షర్మిల అన్నారు అయితే ఇప్పుడు తాను చేస్తున్న పోరాటం తన ఆస్తుల కోసం కాదని న్యాయం కోసమని షర్మిలా స్పష్టం చేశారు వివేకాను గొడ్డలతో దారుణంగా నరికి చంపి ఆమెపైనే నిందలు వేస్తున్నారని విమర్శించారు రేపు తనకు సునీతకు ఏమైనా అవుతుందేమో మాకు తెలియదని ఆందోళన వ్యక్తం చేశారు ఏదైతే అయ్యిందని ప్రాణాలకు తెగించి న్యాయం కోసం చేస్తున్న పోరాటం తనదని షర్మిల చెప్పారు జగన్ మోసానికి తాను మాత్రమే కాదని యావత్ ఆంధ్రప్రదేశ్ గురైందని షర్మిల ధ్వజమెత్తారు షర్మిల మాటలను బట్టి అధికారం కోసం జగన్ స్వపర భేదాలను లెక్క చేయరని సొంత చెల్లెలైనా జనమైనా ఆయనకు ఒకటేనని అవగతమవుతోందని పరిశీలకులు అంటున్నారు